వెల్కమ్ టు నవతా టీవీ. మెదక్ జిల్లాలో ప్రసిద్ధి గాంచిన ఏడుపాయల వనదుర్గ అమ్మవారి ఆలయంలో బంగారం విషయంలో తప్పు చేసిన వ్యక్తులను వదిలి స్థానిక ఎమ్మెల్యే పద్మా భర్త దేవేందర్ రెడ్డిపై తప్పుడు ప్రచారం చేస్తున్నటువంటి ప్రతిపక్షాల నిజానిజాలు తెలుసుకోకుండా తప్పుడు ప్రచారం చేయడం ఎంతవరకు సమంజసమని జై భీం జిల్లా అధ్యక్షుడు పోతిరి రాజు అన్నారు. ఈ కార్యక్రమంలో జై భీం సంఘం అధ్యక్షులు పోతిరి రాజు, వర్కింగ్ ప్రెసిడెంట్ లద్దా నరసింహులు, జిల్లా కార్యదర్శి తుడుం పెంటయ్య, జిల్లా నాయకుడు జాన్ వెంకటాపురం బాబు, ఎర్రదుర్గం స్వామి తదితరులు పాల్గొనడం జరిగింది. లేని ఇఫ్కో డైరెక్టరు దేవేంద్రెడ్డి స్టాఫ్పై దేవేంద్రెడ్డి గారి పైన ఆరోపణ చేస్తే మంచి పద్ధతి కాదు. ఆ పద్ధతి మానుకోవాలి. ఆయన నిజంగా నిన్న మరి ఏడుపాయల దగ్గర ప్రమాణం కూడా చేశారు, నాకు ఎలాంటి సంబంధం లేదని. అలాంటి నాయకుని మరి ఆ ప్రలోభాల ఆరోపణ అవినీతి జరిగిందని ఆరోపణ చేయడం సమంజసం కాదు. ఆయన మెదక్ జిల్లా నియోజకవర్గాన్ని ఎంతో విధంగా అభివృద్ధి చేస్తున్నాడు. ఇది అభివృద్ధి చేసింది మరి మీ విపక్షాలు కనడం లేదా? అన్ని వర్గాల కోసము వాళ్ళు కృషి చేస్తున్నారు. అన్ని వర్గాల కోసం వాళ్ళ సంక్షేమ పథకాలకు అమలు చేసే దగ్గర వాళ్ళు కృషి చేస్తున్నారు. మరి అన్ని వర్గాలు వాళ్ళ పద్మాదేవి గారు వెనుక ఉన్నా వారికి మూడోసారి టికెట్ రావడం మేము అందరం ఆశించుతున్నాం, మేము సంతోషపడుతున్నాం. ఆయన వాళ్ళని కూడా మూడోసారి పద్మాదేవేంద్రుడి గారిని గెలిపించుకుంటాం. మరి బంపర్ మెజార్టీతో గెలిపించి కేసీఆర్ బహుమానం పంపిస్తాం. విపక్ష జిల్లాల మీరు కబర్దార్, ఆయన పైన ఎలాంటి ఆరోపణ చేసినా మేము జీర్ణించుకునే పరిస్థితి లేదు. మేము ఇప్పటికైనా కబర్దార్ ఆరోపణ చేయడం మానుకోవాలి. మరి వాళ్ళ అభివృద్ధిని మీరు చూడండి. వాళ్ళు గతంలో ఏ పార్టీలు చేయనంత అభివృద్ధి మీరు మెదక్ నియోజకవర్గం అభివృద్ధి చేస్తున్నారు కాబట్టి మీరు కన్నడ చూసి ఆనందించండి. మీరు ఎవరు లేకపోతే ఊరుకోండి, కానీ లేనిపోయిన ఆరోపణ చేయద్దని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. జైపీ సంఘంలో ఇలాంటి ఆరోపణ చేస్తే మరి పద్మాదేవికి మద్దతుగా చెద్దెత్తున మేము కార్యక్రమాలు చేపడతామని చెప్పి ప్రతిపక్షాలు ఇప్పటికైనా నోరు మూసుకోవాలని చెప్పి మేము హెచ్చరిస్తున్నాం. జై భీం, జై జై భీం. అందరికీ జై భీం. మొదట మెదక్ జిల్లా జై భీం సంఘం తరఫున ఎమ్మెల్యే పద్మక్క గారి భర్త గారైన దేవేందర్ రెడ్డి గారి పైన వచ్చిన ఆరోపణలను జై భీం సంఘం నుంచి మేము ఖండిస్తున్నాం. అయితే ఏడుపాయల దేవస్థానం ఈవో గారు చేసిన మిస్టేక్ పడి దాన్ని కావాల్సుకొని ప్రతిపక్షాలు రాద్ధాంతం చేస్తూ మూడోసారి ఎమ్మెల్యే పద్మక్క గారికి టికెట్ రావడాన్ని ప్రతిపక్షాలు జీర్ణించుకోలేకనే ఈ అభండాలు పెడుతున్నారనేది అది ప్రజలందరూ గ్రహించిన సత్యం. నిజంగా చట్టము తన పని తను చేసుకపోతుంది. తప్పు ఎవరు చేసినా చట్టము ముందట శిక్షించక తప్పదు. దానికి ఎవరు శిక్షకు బలి కావునో వారు శిక్షకు బలి అవుతారు. దేవేందర్ రెడ్డి గారు ఒకటే చెప్పారు, అమ్మగారి ముందట ప్రమాణం చేస్తూ నేను ఏదైనా మిస్టేక్ చేస్తే నా తప్పు ఏదైనా ఉంటే నేను మిస్టేక్ చేయలేదని అమ్మగారి ముందట స్నానంతో ప్రమాణం చేయడం జరిగింది. ప్రమాణం చేసినా కూడా దాన్ని రాద్ధాంతం చేస్తారు. ప్రతిపక్షాలు ఇప్పటికైనా గ్రహించి నిజంగా ప్రజల అవసరాలను గుర్తిరిగి రాజకీయం చేయాలి, కానీ రాజకీయం కోసము రాజకీయం చేయొద్దని తెలియజేస్తున్నాం. ఇప్పటికైనా ప్రతిపక్షాలు ఆరోపణలు మానుకొని నిజాలు మాట్లాడాలని తెలియజేస్తూ ముగిస్తున్నాం. జై భీం, జై భీం.